Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిజమేనా ఆ టీడీపీ బడా నేతలు వైసీపీతో టచ్లో ఉన్నారా? ఎవరిని చెప్పినా ఏపీలో ఉన్నవి రెండే పార్టీలు, రెండు బలమైన ప్రాంతీయ పార్టీలే. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, ఈ రెండు పార్టీలను దాటి రాజకీయం చేసే స్థాయి సత్తువ ఇప్పట్లో అయితే ఎవరికి లేదు అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ టీడీపీ అస్తిత్వం మీదనే గురిపెడుతోంది. తమకు పోటీగా సమీప భవిష్యత్తులో ఆ పార్టీ లేకుండా చేయాలన్నదే వైసీపీ అజెండా. ఈ విషయంలో ట్రెడిషనల్ పాలిటిక్స్ని దాటి మరీ కొన్నిసార్లు వైసీపీ అడ్డగోలుగా వెళుతోంది అంటారు. దాని మీద ఎలాంటి కామెంట్స్ వచ్చినా కూడా వైసీపీ మాత్రం రాజకీయ తెర మీద టీడీపీని లేకుండా చేయాలన్న ఆలోచనతోనే ముందుకు దూకుడుగా సాగుతోంది అన్న చర్చ కూడా ఉంది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల తరువాత ఏపీలో టీడీపీ అంతర్ధానం అవడం ఖాయమని ఎంపీ విజయసాయిరెడ్డి బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఏపీలో టీడీపీ ఇప్పటికే అన్ని రకాలుగా బలహీనపడిపోయింది అని ఆయన తేల్చేస్తున్నారు. టీడీపీ అధినాయకుడు చంద్రబాబు కుప్పంలో ఒక చిన్న మున్సిపాలిటీ గెలవడానికే చెమటలు కక్కుతున్నారంటేనే ఆ పార్టీ సీన్ అర్థమైపోతోంది అన్నది సాయిరెడ్డి వాదన. ఇక ఏపీలో ఏ ఎన్నిక జరిగినా వైసీపీకి బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోందని కూడా అంటున్నారు. తమకు పోటీగా ఏ పార్టీ లేదు అని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీ పైన అయిపోయిందని చంద్రబాబు సహా అందరికీ తెలుసు అని కూడా సాయిరెడ్డి హాట్ కామెంట్స్ తాజాగా చేశారు. దాంతో టీడీపీలో ఉన్న బడా నాయకులంతా వైసీపీకి టచ్లోకి వస్తున్నారని ఆయన అతిపెద్ద బాంబు పేల్చారు. వైసీపీలోకి వస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారని కూడా ఆయన వెల్లడించడం విశేషం. అయితే వారితో చర్చలు జరుగుతున్నాయని ఆయన అంటున్నారు. అయితే ఎవరి పేర్లు చెప్పకుండా సస్పెన్స్లో ఉంచుతున్నారు. మరి సాయిరెడ్డి చెప్పినట్లుగా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళుతున్న బడా నాయకులు ఎవరన్న దాని మీద పసుపు శిబిరంలోనూ హాట్ హాట్ డిస్కషన్స్ సాగుతున్నాయి. టీడీపీని దెబ్బతీయడానికి సాయిరెడ్డి ఈ మాటలు అంటున్నారా? నిజంగా టీడీపీ నుంచి పెద్ద నాయకులు పార్టీని వెడుతున్నారా అన్న దాని మీద మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే సాయిరెడ్డి మాత్రం ఇది పక్కా నిజం, అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని అంటున్నారు. మరి టీడీపీ తీరు చూస్తే సార్వత్రిక ఎన్నికలు జరిగి 3 ఏళ్ల కాలం అవుతున్నా కూడా ఇంకా ఎక్కడా గట్టిగా పుంజుకోలేదు. వరుసపెట్టి పలు ఎన్నికలలో వాటిమే అంటే ఒక విధంగా ఏ పార్టీకైనా నైతిక స్థైర్యం దెబ్బతినడం ఖాయం. దానికి టీడీపీ కూడా అతీతం కాదు. మరోవైపు చూస్తే వైసీపీ దౌర్జన్యాలు చేసి గెలిచింది అని ఎంత చెప్పుకున్నా గెలుపు గెలిపే కాబట్టి టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న నేతల్లో అయితే గుబులు ఉండదు అని ఎవరు అనలేరు. మరి వారికి చంద్రబాబు ఇచ్చే భరోసా మీదనే ఏదైనా ఆధారపడి ఉంటుంది. లేకపోతే విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగా చెప్పినా కూడా ఏదో రోజున టీడీపీ గుట్టు దాటి తమ్ముళ్ళు బయటకు వచ్చినా వస్తారన్నదే ఒక నిఖార్సైన విశ్లేషణ.